హలో అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికీ అన్ట్రెండీ శారీస్, అంటే ఇవి ట్రెండింగ్లో లేని శారీస్ అండి. ప్రజెంట్ ఎవరికైనా డొనేషన్ ఇవ్వడానికి కానీ, ఏదైనా వర్కర్స్కి ఇవ్వడానికి, లాస్ట్ ఇయర్ కూడా ఈ టైప్ ఆఫ్ చాలామంది క్రిస్మస్కి డొనేట్ చేస్తారు కదా పూర్ పీపుల్కి, అట్లాంటి వాళ్ళు తీసుకున్నారు. కొంతమంది అడుగున్నారు, ఎక్కువ మంది ఏమి అడగలేదు. లిమిటెడ్ పీసెస్సే ఉన్నాయి, బట్ ఇవేమి నేను ఫ్రెష్గా మళ్ళీ తెప్పించిన శారీస్ కాదండి. లాస్ట్ ఇయర్ ఏవైతే పెట్టామో అందులోనే కొన్ని మిగిలిపోయిన ఉన్న శారీస్ మళ్ళీ నేను డొనేషన్ పర్పస్ అడుగుతున్నారని వీడియో చేస్తున్నాను. పర్టికులర్గా చెప్తున్నాను, మళ్ళీ నేను ఇవేమి మళ్ళీ ఫ్రెష్గా ఏం తెప్పించినవి కాదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ ఏవైతే కొన్ని పీసెస్ పక్కన పెట్టేసి ఉన్నామో స్టాక్ రూమ్లో, అవన్నీ మళ్ళీ బయటికి తీసి ఒక వీడియోగా చేస్తున్నాను. ప్రైజ్ చెప్పటికి జస్ట్ 99 అండి. ఎవరైనా డొనేషన్ పర్పస్ కానీ, పూర్ పీపుల్కి ఇవ్వడానికి, లేదంటే వర్కర్స్కి ఇవ్వడానికి అట్లాగా యూజ్ అవుతాయి. బట్ ఈ ఓల్డ్ మోడల్ శారీస్ అండి, విత్ బ్లౌజ్ ఉండొచ్చు, బ్లౌజెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే, వన్ బై వన్ శారీ ఏదన్నా మంచిగా చూసి మీరే పంపించండి. లాస్ట్ టైం కూడా అడిగారు, అట్లానే పంపించాను. ఇవి పర్టికులర్గా సెలెక్షన్ అంటూ అంతగా ఎవరు సెలెక్ట్ చేసుకోరు, బట్ ఎవరికైనా నచ్చితే ఇందులో కొన్ని మంచి మంచి మోడల్స్ కూడా ఉంటాయండి. ఎవరన్నా ఇంట్లో వాడుకోవడానికి కూడా తీసుకోవచ్చు, కొన్ని పీసెస్ అట్లా కూడా ఉంటాయి. బట్ మోస్ట్లీ ఏంటంటే ఇవి సీక్వెన్స్ అండ్ జరీ వర్క్స్ వస్తాయన్నమాట. వన్ బై వన్ చూద్దాము. ఇది వచ్చేప్పటికి పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండ్ ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్లో ఉంది ఈ టైప్ ఆఫ్ జరీ అండ్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. నాకు కూడా ఐడియా ఉండదండి ఎంత ఉంటుంది అనేది. ఇదిగోండి, కట్ వచ్చేప్పుడు 6 ఉంది, విత్ బ్లౌజ్ అని ఉంది. బ్లౌజ్ ఉండొచ్చు, మేబీ ఇన్సైడ్ ఉంటాయి కాబట్టి మనకు కూడా ఐడియా ఉండదు. ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ ప్యాక్ చేసి వస్తాయన్నమాట. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి, లేదంటే మాకు ఒక 5 శారీస్ కావాలి, 10 శారీస్ అట్లా లాస్ట్ టైం అడిగి ఉన్నారు కదా, అట్లా ర్యాండమ్గా సెలెక్ట్ చేసి పంపించమన్నా పంపిస్తాను. ప్రైస్ వచ్చేప్పటికి ఈచ్ జస్ట్ ఓన్లీ 99 రూపీస్. నెక్స్ట్ వన్ అండి. ఎవ్రీసారి మ్యాగ్జిమం సీక్వెన్స్ వర్క్ ఉంటాయి. ఇది వచ్చేప్పటికి టమాటా రెడ్ కలర్ కాంబినేషన్ అండి. ఇక్కడ వచ్చేప్పటికి మీకు ఇది మెహందీ గ్రీన్, అంటే షేడెడ్ శారీ స్టైల్లో వస్తుంది. ఈ టైప్ ఆఫ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది. ఓకే, జస్ట్ అలా చూపించేస్తానండి, ఎవ్రీసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరికైనా స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. ఓకే, జార్జెట్ విత్ వర్క్. రెడ్ కలర్ విత్ ఫాయిల్ ప్రింట్ అండ్ వర్క్ కాంబినేషన్లో వచ్చింది ఇది. నెక్స్ట్ వన్ ఫుల్ ఆఫ్ సీక్వెన్స్ వర్క్, మేబీ ఇది పళ్ళు పార్ట్ అయి ఉండొచ్చు. ఇంకా వీటిని ఓపెన్ చేసి అంత పర్టికులర్గా, ఎందుకంటే ఇవి పడిన కాస్ట్ కూడా రియల్గా చెప్తున్నానండి, పడ్డ కాస్ట్ కంటే కూడా తగ్గించి పెట్టిన శారీసే. ఎందుకంటే ఇవి తెప్పించాల్సిన లాట్లో అవి కాదు, బై మిస్టేక్ వచ్చిన శారీస్ ఇవి. ఇది ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా విత్ బ్లౌజ్ అనే ఉన్నది. బ్లౌజెస్ కంపల్సరీ ఉంటాయో లేదో నాకు కూడా ఐడియా లేదండి. ఎవరికైనా నచ్చితే జస్ట్ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. కొన్ని అయితే అన్ఫోల్డింగ్స్లో ఉన్నాయి, ఫోల్డింగ్ చేసి పంపిస్తాను. ఎవరికైనా నచ్చితే జస్ట్ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి, లేదంటే ర్యాండమ్గా ఒక 2 శారీస్ 5 శారీస్ అట్లా కావాలి పంపించండి అన్నా కూడా పంపించేస్తాను. ఇది వచ్చేప్పటికి బ్రిక్ మిక్స్ మెరూన్, ఇక్కడ పిక్లో కనిపించేదానికంటే ఇంకా డార్క్ వస్తుంది. ఒకప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి, ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కాబట్టి ఈ ప్రైస్లో వస్తున్నాయి. నెక్స్ట్ మల్టీ షేడ్, ఎల్లో కలర్ విత్ మల్టీ. దీనికి అంత సీక్వెన్స్ రాలేదనుకుంటా, మేబీ థ్రెడ్ కాంబినేషన్ వచ్చింది. అన్నీ ఫౌలింగ్స్ కూడా లేవండి, కొన్ని జస్ట్ స్లాట్లో అలా వచ్చేసాయి. ఇది వచ్చేప్పుడు పళ్ళు పార్ట్ రిమైనింగ్ ఆల్సరీ ఇలా వస్తుంది. నెక్స్ట్ పింక్ కలర్, నెక్స్ట్ శారీ ఈ 2 కలర్ మ్యాక్సిమం హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఎక్కువ ఉన్నాయండి. ఇది చూడండి, ఇది కొంచెం క్లాసీగా ఉంది. ఇది ఎవరైనా కావాలంటే పర్సనల్ యూజ్కి కూడా తీసుకోవచ్చు. అలా ఉంది ఈ శారీ,
జస్ట్ సింపుల్గా ఒక లేస్ ఇచ్చే షిబోరి ప్యాటర్న్లో ఉంది. ఎక్కడ మీకు గజిబిజి అట్లాగా మరీ డార్జిలింగ్ అట్లా లేదు, సింపుల్గా ఉంది శారీ వచ్చేప్పటికి. నెక్స్ట్ గ్రీన్ కలర్, డార్క్ లక్స్ గ్రీన్. ప్రతిదానికి వర్కే వస్తాయండి, ఈ టైప్ ఆఫ్ థ్రెడ్ వర్క్ వచ్చింది. చాలా లిమిటెడ్ పీసెస్ ఏమనండి, ఎక్కువ పీసెస్ కూడా ఏం లేవు, ఉన్న వరకు చూపించేస్తాను. మళ్ళీ ఇవేం రీస్టాక్ అయితే డెఫినెట్గా అవ్వవండి, ఒకసారి రావడమే ఇది బై మిస్టేక్ వచ్చినవి, అందుకని అండర్ కాస్ట్లో పెట్టేశాను. నెక్స్ట్ ఇది కూడా అంత సీక్వెన్స్ వర్క్ స్టైల్లో ఏం లేదు, సింపుల్గా ఇది ఈ టైప్ ఆఫ్. ఇది కూడా కొంచెం పర్సనల్ యూజ్ కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కొంచెం ఇక్కడ డస్ట్ ప్రింట్ ఉంది చూడండి, ఇక్కడ వాష్లో వెళ్ళిపోతుంది డస్ట్ ప్రింటే, డెఫినెట్గా పోతుంది. బట్ సింపుల్గా ఉంది శారీ, కొంచెం ఐరనింగ్ చేసుకున్నారంటే మీరు పర్సనల్ యూజ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా ఉంది లావెండర్ షేడ్. నెక్స్ట్ వన్ రాణి పింక్ కలర్, ఇలా వర్క్ వచ్చింది. సీక్వెన్స్ వర్క్ ఏం లేదు దీనికి, మొత్తం ఫుల్ ఆఫ్ థ్రెడ్ వర్క్ వచ్చి లేస్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ ఇదంతా వచ్చేప్పటికి ఫాయిల్ ప్రింట్. సారీ మొత్తం ఈ టైప్ ఆఫ్, ఇది వర్క్ కాదండి ప్రింట్, పెయింటింగ్ అంటాం కదా అట్లా పెయింటింగ్ చేసినటువంటి సారీ ఇది. దీనికి ఇది వచ్చేప్పటికి బ్లౌజ్. మేబీ ఇది పళ్ళు పార్ట్ అండి, రిచ్ పళ్ళు ఉంది కదా, ఇది పళ్ళు పార్ట్. రిమైనింగ్ ఆల్ సారీ లహరియా ప్యాటర్న్ స్టైల్లో ఉంది, ఫాయిల్ ప్రింట్ అండి. ఫుల్ ఆఫ్ ద శారీ ఇలానే ఉంది, ఇది ఎవరైనా కావాలన్నా పర్సనల్ యూజ్ కూడా తీసుకోవచ్చు. ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీ, జార్జెట్ కాదు. ఇది వచ్చేప్పటికి దీని బ్లౌజ్. నెక్స్ట్ అనదర్ వన్ మల్టీ కలర్లో. నెక్స్ట్ వన్ ఇది కూడా పర్సనల్ యూజ్కి తీసుకోవచ్చండి, ఎందుకంటే ఎక్కడ మీకు సీక్వెన్స్ అట్లా ఏం లేదు, ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది. ఈ టైప్ ఆఫ్ ప్రీవియస్ వీడియోస్లో పెట్టినప్పుడు ఇది వచ్చేప్పటికి లంగా ఉంది, స్టైల్ ఆర్ సంథింగ్లా ఉంది. ఓకే మేబీ లంగా ఉని అనుకుంటాండి, ఇది లంగా ఉని హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అంటాం కదా ఆ టైప్ ఆఫ్ శారీ. ప్రజెంట్ కూడా ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ టైప్ ఆఫ్ డిజైన్, ఇప్పుడు కూడా వస్తున్నాయి ఇట్లాగా యాపిల్ స్టైల్, ఇట్లాగా లేదంటే బటర్ఫ్లైస్, ఇట్లాంటివన్నీ ప్రజెంట్ కూడా ట్రెండింగ్ ఉన్నటువంటివే. నెక్స్ట్ వన్ ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్, ఈ టైప్ ఆల్రెడీ వచ్చినట్టుంది ఒక పీసు. ఇంకొక పీస్ ఉన్నదండి, ఇంతవరకే ఉన్నాయి ఈ ప్రైస్లో అయితే, జస్ట్ 99. ఎవరైనా డొనేషన్ ఇవ్వడానికి కానీ, కొన్ని పర్సనల్ యూజ్కి తీసుకునేలా కూడా ఉన్నాయి. ఎవరికి నచ్చితే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి, లేదంటే ఇన్ని పీసెస్ కావాలని చెప్పినా కూడా సెండ్ చేస్తాను. షిప్పింగ్ అడిషనల్ అండి, ఇందులో వచ్చే మార్జిన్ 1 రూపాయి కూడా లేదు, జస్ట్ 1 రూపీ మార్జిన్ కూడా లేదు ఇందులో, రియల్గా చెప్తున్నాను. జస్ట్ స్టాక్ని ఏదైనా క్లియర్ చేద్దామని ఇట్లా పెట్టిన ప్రైస్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.